Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లాక్డౌన్ దిశగా ఏపీ జిల్లాల్లో కఠిన ఆంక్షలు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ అమల్లో ఉంది. అయితే వివిధ జిల్లాల్లో మాత్రం స్థానిక యంత్రాంగం ఈ నిబంధనలను మార్చేసింది. ముఖ్యంగా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న చిత్తూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ దాదాపుగా అమల్లోకి వచ్చేసింది. అన్లాక్ నిబంధనలు పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా గుంటూరులో ఆంక్షలు కఠినతరం చేశారు. కేసులు తగ్గినట్లే తగ్గి పెరుగుతుండటంతో గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. గుంటూరు నగరంతో పాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది. మధ్యాహ్నం వరకే కర్ఫ్యూ సడలింపులు ఉంటాయని ప్రకటించారు అధికారులు. గుంటూరు నగరంలోని బ్రాడీపేట సహా రద్దీ ప్రాంతాల్లో పాక్షిక లాక్డౌన్ విధించారు. మధ్యాహ్నం తర్వాత బ్యారికేడ్లు పెట్టి నగరంలో రాకపోకలను సైతం అడ్డుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో తొలుత కావలి ప్రాంతంలో పాక్షిక లాక్డౌన్ విధించారు. సాయంత్రం 5 గంటల వరకే వ్యాపార కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చారు. పొదలకూరు సహా మరికొన్ని ప్రాంతాల్లో వీకెండ్ లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఆదివారం ఉదయం కేవలం 4 గంటలు మాత్రమే వ్యాపారాలకు అనుమతులు ఇస్తున్నారు. తాజాగా విడబల్లూరు మండలంలో మధ్యాహ్నం వరకే కర్ఫ్యూ సడలింపులు ఉంటాయని స్థానిక అధికారులు ప్రకటించారు. కేసుల సంఖ్య పెరుగుతోందని, అత్యవసరం అయితే తప్ప ఎవరూ ఇల్లు వదిలి బయటకు రావద్దని హెచ్చరించారు. రోజువారీ కేసుల సంఖ్యలో నెంబర్ 1 స్థానంలో ఉన్న చిత్తూరు, ఆ తర్వాతి స్థానంలో ఉన్న కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాల్లో అప్రకటిత కర్ఫ్యూ అమల్లో ఉంది. వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని చెబుతూ అధికారులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. కేసుల సంఖ్య పెరిగితే ఆయా ప్రాంతాల అధికారులకు చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత అన్లాక్ సడలింపుల్లో భాగంగా నిబంధనల గేట్లు ఎత్తివేయడంతో జిల్లా కేంద్రాలపై ఒత్తిడి పెరిగింది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు జోరందుకున్నాయి. విందులు, వినోదాలు, విహారయాత్రలు కూడా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కరోనా కేసుల్లో పెరుగుదల స్పష్టంగా తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ఎత్తివేసే విషయంలో ఏమాత్రం తొందరపడాలనుకోలేదు. నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు జిల్లాల వారీగా అధికారులు ఎక్కడికక్కడ లాక్డౌన్ అమలు చేస్తూ కరోనా కట్టడికి ముందస్తు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.